తాలిబన్ అనేటువంటి వాడు ఉగ్రవాద యోధుడా వీరుడా? తాలిబన్ అనేటువంటి వాడు ఒక ఉగ్రవాది, ఆయుధాలతో ప్రభుత్వాలను గద్దెదించినోడు ఉగ్రవాది అవుతాడా, గొప్పోడు అవుతాడా, యోధుడు అవుతాడా? ఈనాడుకు సంబంధించి వార్తలు తాజాగా తాలిబన్లది కవర్ చేసేటువంటి సందర్భంలో ఒక విచిత్రమైనటువంటి పదజాలం వాడుతున్నారు, తాలిబన్ ఫైటర్. ఇక్కడ చూడండి, ఆఫ్ఘనిస్తాన్లో ఇటీవల ఆత్మహత్యదాడుల నేపథ్యంలో విమానాశ్రయం వద్ద భారీ రద్దీని తగ్గించేందుకు తాలిబన్లు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కాబూల్ విమానాశ్రయాన్ని దిగ్బంధించారు. ప్రజలు రాకుండా అడ్డుకునేందుకు అదనపు సిబ్బందిని మోహరించడంతో పాటు విమానాశ్రయానికి వెళ్లే దారుల్లో అదనంగా మరిన్ని చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఆఫ్ఘన్ సైన్యం నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాలతో తాలిబన్ ఫైటర్లు కాబూల్ రహదారులపై తుపాకులతో తిరుగుతూ పహారా కాస్తున్నారు. తాలిబన్లు ఫైటర్లు అయ్యారా? వాళ్ళు పోరాట యోధులు అయ్యారా? వాళ్ళు తీవ్రవాదులు కాదా? ఆయుధాలతో ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోవాలనుకున్నటువంటి ఫైటర్ ఎట్లా అవుతాడు? దోపిడీదారు అవుతాడు, లేకపోతే ఉగ్రవాదు అవుతాడు? ప్రజలు తిరగబడితే కనుక అది వేరు, కానీ ఇక్కడ తిరగబడింది ప్రజలు కాదు, ఉగ్రవాదులు. తాలిబన్లు అనేవాడు ఉగ్రవాదం తెలియదా? లేకపోతే వీళ్ళు ఏమన్నా వాళ్ళని ఫైటర్లుగా మారుస్తున్నారా? అంటే రేపొద్దున బ్రిటిష్ వాళ్ళని కూడా ఫైటర్లని మారుస్తారా? లేకపోతే కనుక ఉల్ఫా తీవ్రవాదుల్ని ఫైటర్లు అని చెప్తారా? కాశ్మీరీ సమరయోధులు అని చెప్పేసి పాకిస్తాన్ ఎట్లాంటి భాష వాడుతుందో ఇక్కడ వీళ్ళు అదే భాష వాడుతున్నారు. అంటే దొంగల్ని కూడా సక్రమ్ అనేటువంటి విధంగా మనల్ని మారుస్తామనుకుంటున్నారా? ఒకసారి దీని మీద వాళ్ళ డెస్క్లే ఆలోచించుకోవాల్సి ఉంది.